ధరణి వల్ల కొన్ని వందల వేల ఎకరాలు కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. గతంలో తాత ముత్తాతల నుంచి కూడా సాగు చేసుకుంటున్న భూములు కూడా ఇప్పుడు ధరణిలో లేవు. ఎట్లా ఎట్లా 100% నేను చెప్తున్నా, థౌజండ్స్ ఆఫ్ క్రోర్ స్కామ్ అయింది ధరణి యాప్తో, ధరణితో. ఇది ఓపెన్ సీక్రెట్, మీరు ఎక్కడైనా పోతే, ఏదైనా మండల్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీ ఆఫీస్, ఎక్కడైనా పోతే, రైట్, నేను ఎంతమంది ఎంఆర్ఓస్తో ఆర్డీఓస్తో నేను మాట్లాడినా ఒక్కటే మాట, సార్ కలెక్టర్ సాబ్ చెప్తే మేము వింటాం. ఎందుకు రావై, నువ్వు ఎంఆర్ఓ అయినావా ఆర్డీఓ అయినావా, ఏది రూల్స్ ప్రకారం నువ్వు పోవాలి. దానికోసమే నీకు ఉద్యోగం వచ్చింది. నీకు ఉద్యోగం జీతం ఎక్కడి నుంచి వస్తుంది? పబ్లిక్ మనీ దగ్గర నుంచి. నువ్వు మాట్లాడితే ఏది నువ్వు చేయాలి దానికి కలెక్టర్ ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఈ లంగా పనులకు ఈ ధర్నే చేసిన డిజైన్ కాబట్టి ఆ కలెక్టర్కి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ రావాలి. ఫోన్ వస్తే ఆయన ఎండార్స్మెంట్ చేస్తారు, అప్పుడు ఫైల్ మూవ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్లో ఇది ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. కలెక్టర్లకు కూడా అడిగిన, పేర్లు చెప్పను, ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా, కలెక్టర్స్ కూడా చెప్పిన, సార్ ఇది అన్యాయం అవుతుంది కదా అంటే, మేమేం చేయలేం ఫిరోజ్, ఒకవేళ నేను ఇది ఒబే చేయకపోతే నాకు తీసేసి వేరే నాన్ ఫోకల్ పాయింట్లో వేసేస్తారు, వేరే అతను కలెక్టర్ వచ్చేస్తాడు. నేను కలెక్టర్ నుంచి వెళ్ళిపోతే నా పెళ్ళం కానీ, నా పిల్లలు కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఎవరు నాకు రెస్పెక్ట్ చేయరు. సో దానికోసం నేను, సార్ మీరు ఐఎస్ ఆఫీసర్ అయినారు సార్, ఐఎస్ ఆఫీసర్ అంటే ఇండియాకు కాపాడుతారు సార్ మీరు అందరు. ఒక పొలిటీషియన్, ఒక గవర్నమెంట్ 5 ఇయర్స్ ఉంటుంది, 10 ఇయర్స్ ఉంటారు, దాని తర్వాత వెళ్ళిపోతుంది. కానీ ఒక సిస్టమ్కి చక్కగా చూడడానికి, పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ చేయడానికి బ్యూరోక్రాట్స్ ఉన్నారు. బ్యూరోక్రాట్సే రియల్ ఇండియాకి డెవలప్ చేస్తున్నారు, రియల్ ఇండియాకి సేఫ్ చేస్తున్నారు. సార్ మీరు ఇట్లా చెప్తే నాలాగా యంగ్స్టర్ ఏం చేయాలి సార్ అంటే, నథింగ్ క్యాన్ బి డన్, రైట్? గవర్నమెంట్ ఈజ్ సుప్రీం, కలెక్టర్ కమిషనర్ కలెక్టర్ చిన్నోడు అని చెప్పినారు. అంటే కేవలం ధరణి కోసమే సోమేష్ కుమార్ను ఇన్ని రోజులు ఇక్కడ కేసీఆర్ పెట్టుకున్నాడా? అన్నీ 6 నేను చెప్పినా కదా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్, సిసిఎల్ఏ, ఎక్సైజ్, ఫెరా, ఇక్కడ ధరణి, రెవెన్యూ, డబుల్ వచ్చేది ఇది ఇక్కడ నుంచి. విరిజాగ ఇక్కడ నుంచి డబ్బులు వస్తాయి, చిన్న చిన్న డబ్బులు వస్తాయి వేరే డిపార్ట్మెంట్లు. ఆ చిన్న చిన్న డబ్బులు మినిస్టర్లు తినాలి, చిన్న చిన్న డబ్బులు ఎమ్మెల్యేస్ తినాలి, ఆ చిన్న చిన్న డబ్బులు ఆ ఎంపీటీసీస్, ఎట్పీటీసీస్ కార్పొరేటర్ తినాలి. ఇక్కడ కదా పెద్ద షేర్, లయన్ షేర్, ఎలిఫెంట్ షేర్ మొత్తం ముఖ్యమంత్రి త్రూ సోమేష్ కుమార్. మేము చెప్పి చెప్పి సావినాం. కానీ దురదృష్టం ఏమంటే, అన్ఫార్చునేట్ ఏమంటే, మా దగ్గర పవర్ లేదు. స్టేట్లో మా దగ్గర కాంగ్రెస్లో పవర్ లేదు, సెంటర్లో మా దగ్గర పవర్ లేదు. హైకోర్టుకు పోతే అగేన్స్ట్ ద గవర్నమెంట్ పోరు, సుప్రీంకోర్టు పోతే అగేన్స్ట్ ద గవర్నమెంట్ పోరు. మా చేతిలో ఈడీ లేదు, సిబిఐ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ఎలక్షన్ కమిషన్ లేదు, ఏముండదు మా చేతిలో. నాలెడ్జ్ ఉన్నది అని ఇలా ఎందుకు ఇట్లా లోపల నుంచి చెప్తున్నాం? అది పబ్లిక్, మరి పబ్లిక్కి చీట్ చేసుకుంటున్నారు, పబ్లిక్కి చీట్ చేసుకొని పబ్లిక్కి ఇస్తున్నారు. దానికోసమే కోపం. అంటే రియల్ డెవలప్మెంట్ ఉంటే డిబేట్కి ఎందుకు రారు? డిబేట్కి ఎందుకు రారు? రియల్ డెవలప్మెంట్ ఇక్కడ లేదు. ఇక్కడ వస్తే ఒక ఫిగర్ చెప్తారు, అలాకేటెడ్ ఫిగర్ ఒకటి, రిలీజ్ ఫిగర్ ఒకటి, స్పెండ్ ఫిగర్ ఒకటి, దానిలో పర్సంటేజ్ ఫిగర్ వేరేది. ఎవరికి లాభమైంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరికి లాభమైంది? ఏ స్కీమ్ ఫుల్ ఫ్రీజ్ వచ్చింది? మాట్లాడితే దళిత్ బంధు, రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి పెన్షన్, ఆశ్రాస్ పెన్షన్ ఇక్కడ దాకానే రైట్, వేరే జగా ఇక్కడ రైట్. సో అన్ని రాంగ్లు అయినాయి. ఇప్పుడు ఆ బీఆర్ఎస్లో కూడా ఏం చెప్తున్నారు? ఇదే చెప్తున్నారు, మా రైతు బంధు చూడు, మా ఇప్పుడు దళిత్ బంధు చూడు, మా రైతు బంధు చూడు, 24/7 కరెంట్, వాటర్, ఇదే మాటలు మాట్లాడుతున్నారు, రైట్? ఏది కేసీఆర్ చేస్తాడు ఒప్పుకుంటున్నా, చేసినారు మీరు, కానీ 90% వేరే స్కీమ్లు చేయలేదు కదా. సో మాకు నాలెడ్జ్ ఉన్న తర్వాత కూడా మా దగ్గర పవర్ లేదు సోము, దానికోసం ప్రజలే డిసైడ్ కావాలి.